ఆదికాండము 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకుము, అతనినేమియూ చెయ్యకుము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పదులో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కాను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను. వారెవరెవరనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన బూజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేదు, హాజో, పిల్షాదు, ఇద్లాపు, బెతుయేలు. బెతుయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమానతిని ఉపపత్నియు తేబాహును, గాహామును, తాహాషును, మయకాను కనెను.